తెలంగాణలో సంచలనం సృష్టించిన పదవ తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసులో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. కరీంనగర్లోని సంజయ్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా బండి సంజయ్ను నల్గొండ జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా బీజేపీ నాయకులు కార్యకర్తలు చేరుకుంటున్నారు. కరీంనగర్లోని తన నివాసంలో బండి సంజయ్ను పోలీసులు నిన్న రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. కరీంనగర్లో నిన్న రాత్రి హైడ్రామా కొనసాగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా ఈ రోజు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలను చేపట్టేందుకు పిలుపునివ్వడం జరిగింది. 51 సిఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చామంటూ కూడా అటు పోలీసులు చెప్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పకుండా బండి సంజయ్ను అరెస్ట్ చేశారంటూ కూడా బీజేపీ శ్రేణులు తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రివెన్షన్ కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు ఇవ్వడం జరిగింది. బండి సంజయ్ను బొమ్మల పిఎస్ కు తరలించినట్టు తెలుస్తుంది. అలాగే బండి సంజయ్కు సంబంధించిన బీజేపీ నేతలు అయితే ఖండించడం జరిగింది. అలాగే ఆయన ఈ రోజు పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే రఘునందన్ కూడాను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఒక సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా తనను కలవడానికి వచ్చినా కూడాను తను అడ్డుకుంటారా తనని అడ్డుకున్నారంటూ కూడాను ఆయన వాగ్వాదానికి దిగారు. పోలీసులతో పాటు ప్రస్తుతానికి అయితే బొమ్మల రామారం పిఎస్ దగ్గర రఘునందన్ ఎమ్మెల్యే రఘునందన్ కూడాను అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది. అలాగే బీజేపీ తెలంగాణ ఈ అంశానికి సంబంధించి కూడాను ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ అధినేత రాష్ట్ర కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా కూడా ఈ అంశం పైన ఆరా తీసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి అరెస్టు వ్యవహారాలను కేంద్రం దృష్టి కూడా టీబీజేపీ కూడా తీసుకెళ్లింది. ఇదే అంశం పైన కూడాను అమిత్ షాతో కూడా మాట్లాడినట్లుగా మనకి సమాచారం అందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది బీజేపీ శ్రేణులు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ రమేష్ అందిస్తాడు. రమేష్. మధు, బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రస్తుతం ఉన్నారు. బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది. అదేవిధంగా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ ముందుకెళ్లే దారులన్నింటినీ కూడా పోలీసులు ప్రస్తుతం మూసివేశారు. అటువైపు ఏ వాహనాన్ని కూడా అనుమతించడం లేదు. బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ ముందు ఒకవైపు ఉద్రిక్తత నెలకొంది. అదేవిధంగా బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని కూడా అప్డేట్ తెలుసుకుంటుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుతో మాట్లాడారు. నేరుగా అక్కడికి వెళ్ళి ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పేదాకా కూడా నిరసన కార్యక్రమాలను నిలదీయాలంటూ కూడా ఆయన సూచించారు. అదేవిధంగా బీజేపీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఆరా తీసినట్టు తెలుస్తోంది. తెలంగాణ జరుగుతున్న పరిణామాలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి సంబంధించిన అరెస్ట్ కి సంబంధించిన అంశంపై కూడా ఆరా తీసినట్టు తెలుస్తోంది. జాతీయ నాయకత్వం పూర్తి స్థాయిలో అప్డేట్ లో ఒకవైపు ఉంది. అదేవిధంగా ఎందుకు అరెస్ట్ చేశారు అనే అంశాన్ని కూడా నిలదీయాలంటూ కూడా రాష్ట్ర నాయకత్వాన్ని సూచించారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. మరి కాసేపట్లోనే ఎందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని అరెస్ట్ చేశారు అధికారికంగా పోలీసులు ప్రకటించే అవకాశం ఉంది. ఆ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫేస్బుక్ లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అదేవిధంగా నిన్న వరంగల్ కి సంబంధించి ఆ టెన్త్ పేపర్ పేపర్ లీకేజ్ కి సంబంధించి ఆ జర్నలిస్ట్ గా ఉన్న ప్రశాంత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ఆ పేపర్ ను పంపించారు. ఈహారం దిగి ఆ పేపర్ లీకేజ్ లో అరెస్ట్ చేశారా, లేకపోతే టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ లో అరెస్ట్ చేశారా, లేకపోతే నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన పోస్ట్ పైన అరెస్ట్ చేశారు, ఈ మూడు అంశాల పైన దీనిపైన అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో రేపు పోలీసులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం అధికారికంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ప్రకటించింది. కానీ ప్రీవియస్ ఆ అరెస్ట్ గా ముందస్తుగా అరెస్ట్ చేశామంటూ కూడా పోలీసులు ప్రస్తుతం ఆ సిఆర్పిసి 151 కింద అరెస్ట్ చేశామని ప్రస్తుతం అయితే ప్రకటించారు. కానీ ఆ ఆయనను కనుక మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలంటే ఆయన పైన ఎఫ్ఐఆర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇప్పటికే వరంగల్ ఆ టీఎస్పీసీ పేపర్ లీకేజ్ టెన్త్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు ఆడ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, నలుగురిని అరెస్ట్ చేశారు, నలుగురు కూడా మెజిస్ట్రేట్ ముందు వరకాసేపట్లో హాజరుపరిచారు. కానీ ఈ ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి సంబంధించిన అంశం పైన ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కేసులో అరెస్ట్ చేశారు అనే అంశం పైన ఇంకా పోలీసులు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. దానికి సంబంధించి మరి కాసేపట్లోనే ఎవరు ఎక్కడి నుంచి ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టెన్త్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో వరంగల్ ఆ కోర్టు ముందు హాజరుపరుస్తారా, న్యాయమూర్తి ఇప్పుడు ఈరోజు అన్ని ఈ రోజు హాలిడే ఉంది కాబట్టి ఆ జడ్జి ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది, అదేవిధంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ ని కూడా బీజేపీ ఏదైతే లీగల్ అఫీషియల్ లీగల్ సెల్ ఇప్పటికే ఆశ్రయించారు, ఆయన ముందు పిటిషన్ కూడా వేశారు. ఈ అంశానికి సంబంధించి మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం రమేష్ అలాగే ఎమ్మెల్యే రఘునందన్ కూడా అరెస్ట్ చేసిన విజువల్స్ కూడా మనం ఇప్పటివరకు స్క్రీన్ మీద చూసాం. ఆయన ఒక సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఆయన పరామర్శించడానికి వెళ్ళిన నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేశారని, అలాగే దురుసుగా పోలీసులు ప్రవర్తించారని కూడాను ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎమ్మెల్యే రఘునందన్ కూడాను. అలాగే ఈ మొత్తం సీనియర్ని ఎలా చూడొచ్చు అంటే ఒక పరామర్శించడానికి వెళ్ళినటువంటి నాయకుడు కూడా అనుమతి ఇవ్వకుండా కేవలం తనతో మాట్లాడడానికి వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యేని కూడాను అరెస్ట్ చేసిన సందర్భం చూడొచ్చు. అలాగే అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరును కూడా ఎలా చూడొచ్చు అసలు? బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోలీసుల పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీనియర్ అడ్వకేట్ గా ఎమ్మెల్యేగా ఉన్న తనను అరెస్ట్ చేయాలంటే కనీసం ఉన్నతస్థాయి అధికారి రావాలి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనే అంశాన్ని కూడా చెప్పాలి. తాను కేవలం ఆ అధికారికి కలవడానికి మాత్రమే వచ్చాను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అదేవిధంగా పోలీసులను కలవడానికి వచ్చాను, ఎలాంటి అహింసా ఎలాంటి నిరసన కార్యక్రమాలను చేపట్టడం లేదు, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా. రైట్, థ్యాంక్ యూ రమేష్.
మాకున్న రైట్ సెక్షన్ 35 కింద మేము పోలీస్ స్టేషన్లకు ఎంట్రీ అయ్యి అసలు జరిగిన విషయం ఏందో ఎంట్రీ అయ్యి తెలుసుకోవడానికి మాకు రైట్ ఉంది యాజ్ అడ్వకేట్ గా యాజ్ అడ్వకేట్ గా. బట్ రాత్రి నైట్ కరీంనగర్లో అర్ధరాత్రి హై డ్రామా కొనసాగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న రాత్రి నుంచి కూడా బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అలాగే తనను పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే రఘునందన్ కూడాను అరెస్ట్ చేయడం జరిగింది. ఒక సుప్రీంకోర్టు న్యాయవాదిగా తనను పరామర్శించడానికి వచ్చానని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో అవేమీ వినిపించుకోకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ కూడాను ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కరీంనగర్ లో హై డ్రామా అయితే కొనసాగుతున్నది. దీనికి సంబంధించిన మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, ప్రెజెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది అసలు? మధు, ఏదైతే బీజేపీ చీఫ్ బండి సంజయ్ కరీంనగర్ కు నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో కూడా కరీంనగర్ తన నివాసానికి అయితే చుట్టడం జరిగింది. అయితే ఈ రోజు వాళ్ళ అత్తమ్మ 9వ రోజు చనిపోయిన తర్వాత 9వ రోజు కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా బండి సంజయ్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున కూడా ఒక్కసారిగా బండి సంజయ్ నివాసానికి అయితే చేరుకోవడం జరిగింది. అయితే బండి సంజయ్ అరెస్ట్ కు సహకరించాలని చెప్పేసి మాత్రం పోలీసులు బండి సంజయ్తో మాట్లాడడం జరిగింది. దానికి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అసలు ఏం అంటే కారణం ఏంటి, దానికి సంబంధించిన వారెంట్ ఉన్నదా అని చెప్పేసి కూడా బండి సంజయ్ అక్కడ ఉన్న ఏసీపీ, రూరల్ ఏసీపీ, అదేవిధంగా టౌన్ ఏసీపీలను ప్రశ్నించడం జరిగింది. దానికి వాళ్ళు బదులుగా సమాధానం లేకుండా సహకరించండి అనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. దీంతో చాలా ఒక 15-20 నిమిషాల వరకు కూడా వాళ్ళ పోలీసులకు అదేవిధంగా బండి సంజయ్కి మధ్య మాట మాట కూడా పెరగడం జరిగింది. దాంతో తర్వాత పోలీసులు వెంటనే బండి సంజయ్ను లిఫ్ట్ చేసి ఏదైతే వెహికల్ లో ఎక్కించే ప్రయత్నం చేయడం జరిగింది. దాంతో వెంటనే అక్కడికి విషయం తెలుసుకున్న ఏదైతే బీజేపీ శ్రేణులే కానీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా బండి సంజయ్ నివాసానికి అయితే చేరుకోవడం జరిగింది. వారందరినీ కూడా ఏదైతే బండి సంజయ్ అరెస్ట్ కాకుండా కూడా అతని ఏదైతే పోలీసుల వెహికల్ కు అడ్డంగా కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఏదైతే ప్రభుత్వానికి అగనిస్ట్ గా నినాదాలు చేస్తూ, అదేవిధంగా బండి సంజయ్కి సపోర్ట్ గా నినాదాలు చేస్తూ అక్కడనే ఉండడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున కూడా ఒక తీవ్ర ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొన్నదని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఏదైతే సంజయ్ని కరీంనగర్ నుంచి ఇటు హైదరాబాద్ వైపు వెళ్తుండగా తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద కూడా బండి సంజయ్ని తీసుకొస్తున్న వెహికల్ కూడా మొరాయించడం జరిగింది. వెంటనే వేరే వెహికల్ లో మార్చి అది అక్కడ నుంచి గజ్వేల్ నుంచి ఇటు నల్గొండ రూట్ కు కూడా తీసుకురావడం జరిగింది. నల్గొండ పోలీస్ స్టేషన్ కూడా అక్కడ తరలించడం జరిగింది. తర్వాత ఏదైతే కరీంనగర్ కు సంబంధించిన కార్యకర్తలు అయితే ఇక్కడ ఏదైతే కరీంనగర్ స్థానిక తెలంగాణ చౌక్ వద్ద మాత్రం కేసీఆర్ ఏదైతే దిష్టి బొమ్మను కూడా దహనం చేయడం జరిగింది. దాని తర్వాత ఇటు రఘునందన్ రావు కానీ అదేవిధంగా జాతీయ బీజేపీ నేతలు ఇటు సంతోష్రావు, అదేవిధంగా రఘునందన్ వీళ్ళందరూ కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సంతోష్రావు మాట్లాడుతూ జాతీయ బీజేపీ నాయకత్వం కూడా దీన్ని బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తుందని చెప్పేసి దీనిపైన తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒక స్థానిక ఎంపీ అదేవిధంగా అధికారంలో జాతీయ స్థాయిలో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం దారుణం అని చెప్పేసి, అదేవిధంగా పార్లమెంట్ సభలు జరుగుతున్న సమయంలో లోక్సభ స్పీకర్ కు మినిమం ఇంటిమేషన్ ఇవ్వాలి, అదేవిధంగా లోక్సభ స్పీకర్ కు ఏదైతే ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాతనే అరెస్ట్ చేయాలి, అదేవిధంగా లేకపోతే వారెంట్ అన్న ఇష్యూ చేయాలి, ఒక గంట ముందన్న దీనికి సంబంధించిన వివరాలు ఎంపీ బండి సంజయ్కి తెలిపే ఒక రూల్ ఉంటుంది, అది రూల్ ను అతిక్రమించి కూడా బండి సంజయ్ని అరెస్ట్ చేయడం ఏంటని చెప్పేసి మాత్రం వాళ్ళు ఆగ్రహం చేయడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు వర్సెస్ అదేవిధంగా పోలీసులు అన్నట్టు కూడా తయారైంది. అయితే రాష్ట్రంలో ఎలాంటి ఆందోళన జరిగినా పోలీసులు సంజయ్ని కస్టడీ తీసుకోవడం, ఆయన స్పీకర్ కు ఫిర్యాదు చేయడం,
ఇది మూడవసారి అని కూడా చెప్పుకోవచ్చు. దేశంలోనే ఒక ఎంపీ పోలీసులపై ప్రివిలేజ్ పిటిషన్ మూవ్ చేయడం కూడా చాలా అరుదుగా కూడా కొనసాగుతుంది. అలాంటి సమయంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాత్రం ఏకంగా 3 సార్లు కూడా కరీంనగర్ పోలీసులపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికే 2 సార్లు సంజయ్ చేసిన ఫిర్యాదు కారణంగా పలుమార్లు ఇప్పటికే కరీంనగర్ సిపి ఏసీపీ సిఏలు లోక్సభ స్పీకర్ వద్ద కూడా హాజరు కావడం జరిగింది. తాజాగా మరోసారి కూడా సంజయ్ ప్రివిలేజ్ పిటిషన్ మూవ్ చేయడంతో కరీంనగర్ పోలీసులు మళ్ళీ దేశ రాజధానికి వెళ్ళక తప్పదనే చర్చ కూడా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే రఘునందన్ రావు కూడా బండి సంజయ్ను పరామర్శించేందుకు వస్తున్న సమయంలో కూడా అతన్ని అడ్డుకోవడం జరిగింది. బీజేపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి కరీంనగర్ లో తన నివాసం వద్దకు చేరుకొని ఇప్పుడు అక్కడ ఆందోళన అయితే కార్యక్రమం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ వద్ద మాత్రం ఉద్రిక్తత కూడా చోటు చేసుకుంది. పోలీస్ కస్టడీలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని కలిసేందుకు హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా వెళ్లిన లీగల్ టీమ్ కు స్టేషన్ లోకి నో ఎంట్రీ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అదేవిధంగా అడ్వకేట్లకు సెక్షన్ 35 ప్రకారం కూడా పోలీసులు కస్టడీలో ఉన్న వ్యక్తితో మాట్లాడే హక్కు ఉందని, కాబట్టి తమను బండి సంజయ్తో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. అయితే పోలీసులు మాత్రం ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోండి అని చెప్పేసి స్టేషన్ లోపలికి రావాల్సిన అవసరం లేదంటూ కూడా అధికారులకు తేల్చి చెప్పినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అంతేకాకుండా తమతో ఆర్గ్యుమెంట్ చేయవద్దని, కోర్టుకు వెళ్లాలని పదే పదే పోలీసులు కూడా అధికారి అడ్వకేట్స్ తో కూడా చెప్పడం గమనార్హం. అయితే తాము ఖచ్చితంగా బండి సంజయ్తో మాట్లాడదామని లీగల్ టీమ్ అయితే వాదిస్తుంది. ఏ సెక్షన్ లో సంజయ్ని కస్టడీలోకి తీసుకున్నారు, ఇందుకు సంబంధించిన వివరాలు లేకుండా తాము ఎలా కోర్టును ఆశ్రయిస్తామంటూ అడ్వకేట్లు కూడా పోలీసులను ప్రశ్నించడం జరిగింది. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు కూడా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ వద్ద కూడా చేరుకొని బీజేపీ కార్యకర్త చేరుకున్నారు. ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున కూడా ఏదైతే బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ వద్ద మాత్రం ఇటు బీజేపీ కార్యకర్తలకు అదేవిధంగా పోలీసులకు మధ్య మాత్రం పెద్ద తూపులాట కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా దీన్ని ఏదైతే జాతీయ బీజేపీ నాయకత్వం మాత్రం సీరియస్ గా తీసుకున్నదని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పటికే బండి సంజయ్ విషయంలో మాత్రం వివరిస్తున్న తీరు కారణంగా పోలీసులు అంటే దాదాపు అరెస్ట్ దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ చుట్టూ తిరిగా పోలీసులు అయితే ఢిల్లీ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అయితే నెలకొన్నది. ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ కారణంగా మాత్రం పెద్ద ఎత్తున కూడా ధర్నాలు రాస్తారోకలు అయితే జరుగుతున్నాయి. వెంటనే బేషరత్గా బండి సంజయ్ని విడుదల చేయాలని చెప్పేసి మాత్రం ఇక్కడ ఉన్న బీజేపీ శ్రేణులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే నెలకొన్నది. మధు, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. లిక్కర్ రాజ్యం, ఎస్సీఆర్ డౌన్ 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 డౌన్.